बल्ले नारा चंद्रबाबुना उदयगिरी निजर्ग कलगिरी मंडल में उदयगिरी निजर्ग इंचार्ज माजी शासन सभ्यु बोले रामाराव गारी आध्र्यन मंडल नायक पीलि मर अपने मुख्य नायक पीलि इपड़ेदे पंचायती एन कलो दाने गुरी चर्चा नैन मरीज प्रजास्वाम्य गचिंदी मनमु चरत्र चूड़े फाइनेंशियल क्राइसिस चूसा आर्थिक संक्षोभ चूसा हेल्थ एमर्जेंसी गाने चूसा करोना अच्छे डेमोक्रेसी क्राइसिस प्रजास्वाम्य संक्षोभ बहुशा दाख आद्यम जगन मोहन रेड्डी गारे పోయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఎక్కడ గాని ఎలక్షన్ కమిషన్ ఇస్ అన్ అటామినస్ బాడీ, దానికి విలక్షణమైన పవర్స్ ఉన్నాయి. ఈరోజు ఎన్నికలు జరపడానికి గతంలో జరిపితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్ని ప్రపంచం మొత్తం మహమ్మారిగా మారిపోయింది కరోనా అంటే ఒక జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే పెట్టాల్సిందే ఎలక్షన్ అని చెప్పారు. మన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారిని ఈయన కావాలని ఆపుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడికి ఈయన బంధువు ఆ కులం చెప్పి ఆ రోజు నవ్వులు పాలయ్యాడు జగన్మోహన్ రెడ్డి. కరోనా అంటే చిన్న టాబ్లెట్ వేసుకోండి పోద్ది అనేది చెప్పి ఈరోజు మళ్ళా కరోనా తగ్గుముఖం పట్టింది. ఈరోజు ఏదైతే డెమోక్రసీలో ఇన్ఎవిటబుల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇస్ ఇన్ఎవిటబుల్ ప్రొసీజర్, ఇది జరిగితేనే రేపు 15 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కావచ్చు ఏది కానీ మనకు వస్తాయి. సో ఇటువంటి ప్రక్రియలో ఐ డోంట్ నో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే నెంబర్ వన్ నెంబర్ టూ ముఖ్యమంత్రి అని వాళ్ళు డబ్బా కొడతా ఉన్నారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా లేరు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎక్కడ చూసినా పేపర్లో రాస్తారు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, హోర్డింగ్స్లో అదే. ఈరోజు ఎన్నికలకు పోవడానికి ఏమండి భయం ఏంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక షాడిస్ట్ వ్యక్తిగా తయారైపోయారు. 151 సీట్లు వచ్చాయనే అహంకారం, ఇవన్నీ ప్రజల ఆలోచన ఒక ఘన పదార్థం కాదు, ఇట్స్ నాట్ ఏ సాలిడ్. ఒక్క సెకండ్లో ఆలోచన మారితే ఏమీ ఉండదు, అక్కడ 151 కాదు ఏమీ ఉండదు, ఆవిరైపోతుంది. ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీకి వచ్చిన రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాట వినరు, హైకోర్టు చెప్పిన మాట వినరు. ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగిందో చూసాం అందరం. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది బూత్ మంత్రులు ఆ మంత్రులు ఈ మంత్రులు ఇంకా కూడా ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళకి సిగ్గు శరం అనేది లేదు. దాదాపుగా ఇప్పుడు 150 కేసులు అగెనెస్ట్ గవర్నమెంట్ హైకోర్టుకి వెళ్తే ఒక్క కేసులో కూడా వాళ్ళు గెలిచింది లేదు. మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్తారు, అక్కడ మొహం మీద కొడితే మళ్ళీ వస్తారు. అంటే ఈరోజు అధికారంలో ఉండి పోలీస్ యంత్రాంగము బ్యూరోక్రసీ మొత్తం మీ చేతిలో ఉండి ఈరోజు ఎలక్షన్లు పోయేదానికి ఎందుకు మీరు భయపడుతున్నారు? అంటే దీనికి కారణం ఏంటి? మీరు గెలవలేమనే ఉద్దేశంతో మీరు భయపడి ఎలక్షన్కి వెళ్ళట్లే. దేశంలో అన్ని దగ్గరలో బ్రహ్మాండంగా ఎలక్షన్లు ప్రతి దగ్గర ఎలక్షన్ జరుగుతుంటే
అసలు ప్రపంచంలోనే ఎక్కువ కరోనా కేసులు వచ్చింది అమెరికా. అటువంటి అమెరికా కంట్రీ మొత్తం ఈరోజు ఎలక్షన్లు పెట్టింది. బీహార్లో ఎలక్షన్ పెట్టాం. ఈ ఎలక్షన్లన్నీ కూడా బాగా కరోనా పీక్ టైంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి. కానీ ఈరోజు వ్యాక్సిన్ వచ్చింది. వాళ్ళు పచ్చి అబద్ధాలు. రేపు వ్యాక్సిన్ ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే యాక్చువల్గా ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి మాత్రమే లిమిటెడ్గా ఇస్తున్నారు. రేపు ఫిబ్రవరి మార్చి నుంచి అవి ఇంకా పెరిగిపోతాయి. మార్చి నుంచి మార్చి తర్వాత ఇంకా ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చే వస్తుంది. అంటే ఇప్పుడు చాలా తక్కువగా వ్యాక్సిన్లు ఇస్తున్నారు కాబట్టి ఇదే మంచి రైట్ టైం ఎలక్షన్స్కి వెళ్ళేదానికి. కానీ మీరు పిచ్చి వాదనలు వినిపిస్తున్నారు. 2 నెలలు పోస్ట్ పెట్టిండు, 2 నెలలు పోస్ట్ చేయడంటే ఈ ఎలక్షన్ కమిషన్ వెళ్ళిపోతాడు, మీ ఇష్టం వచ్చినట్టు రౌడీజన్ చేసుకొని గ్రామాల్లో భయభ్రాంతులు చేసి మొన్న కూడా చూసాం 25% ఇనానిమస్గా మీరు ఎలక్ట్ చేసుకున్నారు. ఎన్ని అరాచకాలు చేశారు. ఈరోజు మీరు చెడిపోయింది కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి చెడిపోయేది కాక ఇక్కడుండే ఎంప్లాయీస్ని బ్యూరోక్రసీని ఐఏఎస్ని ఐపీఎస్ని అందరిని కూడా జడగొట్టి పెట్టేశారు. ఈరోజు ఏమైంది, ఈరోజు మీకు చెప్పు తీసుకొని కొట్టినట్టయింది ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి. అందుకనే ఈరోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు. పంచాయతీలు కాదు, రేపు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపాలిటీలకు కూడా తెలుగుదేశం పార్టీ మ్యాక్సిమం సీట్లు గెలుచుకోబోతున్నాం. ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్లు పెట్టినా కూడా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రోజు ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఫోన్ చేసినప్పుడు సార్ రోడ్లు భయంకరంగా ఉన్నాయి, రాష్ట్రం మొత్తం వీళ్ళు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఎక్కడ ఒక తట్ట కూడా మట్టేలా. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నేషనల్ హైవే తీసుకొచ్చాం కావలి ఉదయగిరి సీతారాంపురం 110 కిలోమీటర్ నేషనల్ హైవే 167B గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇప్పించాం. కానీ వీళ్ళ వల్ల కావట్లేదు, టెండర్ పిలిపించి పని చేయించుకోవడానికి వీళ్ళ వల్ల కావట్లేదు. వీళ్ళకేంది, వీళ్ళకి ఒకటే జనాల్ని ఇబ్బంది పెట్టడం, క్యాడర్ని మా క్యాడర్ని కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, SC ST కేసులు పెట్టడం. ఇది తప్ప వాళ్ళకి అభివృద్ధి సైడు కానీ ఇక్కడ మండలానికి ఒక రౌడీ మోగను పెట్టేసి వాళ్ళ ఇష్ట ప్రకారం అందరినీ ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు అందరికీ తెలిసి వచ్చింది గతంలో ఎట్టుండింది ఇప్పుడు ఎట్టుండింది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఈ ఎలక్షన్ మేము స్వాగతిస్తున్నాం. హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం.